హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాను. ఈ రోజు వంటలు పిండి వంటలు ఎవరు ఏమంట కొరారో చూద్దామా? ఓకేనండి. ఓకే. ఉషాదేవి గారు మష్రూమ్ కాజు బిర్యానీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తారని చెప్పేసి కొరారు. వావ్. మష్రూమ్ కాజు. సూపర్ కాంబినేషన్ కదండి? yes అండి. చాలా బాగుంటుంది. సో ఇది ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీరు మాకు చేసి చూపించాలి. తప్పకుండా. ఓకే. మరి మష్రూమ్ కాజు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మష్రూమ్ కాజు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు తరిగిన మష్రూమ్ 1 కప్పు, వేయించిన జీడిపప్పు 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 1/2 కప్పు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీస్పూను, పుదీనా కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూను, నిమ్మరసం 1 టీస్పూను, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టీస్పూను. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, రాజుగారు స్టార్ట్ చేద్దామా మష్రూమ్ కాజు బిర్యానీ. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం బాస్మతి బియ్యం నానబెట్టి పెట్టేసుకోవాలి. కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు. ఓకే. ఇది కేవలం బాస్మతి బియ్యమే నానబెట్టాలా బిర్యానీ చేసుకునేటట్టు చేసుకునేటప్పుడు, లేకపోతే నార్మల్ బియ్యమైనా నానబెట్టి చేసుకోవాలా? బాస్మతి బియ్యం అయితే బాగుంటుంది బిర్యానీ కాబట్టి. ఒకవేళ బాస్మతి బియ్యం లేకపోతే మనం మామూలు బియ్యంతో కూడా చేసుకోవచ్చు. అది కూడా నానబెట్టాలంటారా? నానబెట్టుకోవాలి. ఓకే. ఈ నానబెట్టడం ఎందుకండి? సో కొంచెం మనకు తొందరగా అడుగుతుంది, కొంచెం విడివిడిగా పొడిపొడిగా బాగుంటుంది. సో ముద్దలా రాకుండా పొడిపొడిలా అవుతుంది. yes. ఓకే. ఒక 10 టు 15 మినిట్స్ నానబెడితే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. నీళ్ళు పోసుకొని. సో బిర్యానీకి ఫస్టే వాటరా? ఆ అంటే మనం హాఫ్ డన్ చేసుకుంటాం బియ్యం. ఓకే. దాని తర్వాత మసాలా కలిపేసుకొని పైన వేసి ఆవిరి మీద ఉడికించేస్తాం. ఓకే. మసాలా దినుసులు అలాగే బిర్యానీ ఆకు. ఓకే. ఇక్కడ బియ్యానికి సరిపడా ఉప్పు ఉంది. ఓకే. కొద్దిగా నెయ్యి. ఓకే. అంటే కొంచెం విడివిడిగా రావడానికి. ఓకే. సో బియ్యం పొడి పొడిలాడుతూ ఉండడానికి నెయ్యి వేశారు. అవునండి. నెయ్యి కానీ నూనె కానీ రెండిట్లో ఏదైనా వాటర్ లో వేసేయాలి. yes. ఓకే. సో ఇది యాక్చువల్ అంటే మామూలుగా హైదరాబాదీ బిర్యానీ అని మంచిగా ఫేమస్ కదా. సో హోటల్స్ లో మనకు దొరికే బిర్యానీ దమ్ బిర్యానీ. ఓకే. ఓకే. బాయిలింగ్ కూడా స్టార్ట్ అవుతుందండి. రైస్ వేసేద్దాం. ఓకే. సో కొంచెం బాయిలింగ్ స్టార్ట్ అయిన వెంటనే మనం రైస్ వేయాలి. రైస్ నానబెట్టేసుకున్నా. ఓకే. సో దీనికి వాటర్ అనేది కూడా మనం కరెక్ట్ గా చూసుకోవాలి కదండి? లేకపోతే అలా ఏం లేదు. ఇక్కడ ఏం అక్కర్లేదు, మళ్ళీ దీంట్లో నుంచి తీసేస్తాం మనం. ఓ. సో ఎక్కువైనా మనకి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు. పొరపాటున ఎక్కువ పడిపోతాయి తెలియకుండా. సో వడగట్టినప్పుడు ఈ మసాలా పుదీనా ఆకులు అన్ని కూడా వెళ్ళిపోతాయిగా. బట్ వాటి తాలూకు ఫ్లేవర్స్ వచ్చేస్తుంది. రైస్ వచ్చేస్తుంది. ఓకే. సో మూత పెట్టేసి. సో అన్నం అనేది బాగా ఉడకాలి. బాగా అంటే సగం 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 ఉడికిన తర్వాత మళ్ళీ మీరు అన్నారు మళ్ళీ స్టీమ్ మీద ఉడికిస్తాం అని చెప్పేసి. ఓకే. ఆ బౌల్ ఇస్తారా? యా. సో దీంట్లో మష్రూమ్ ఓకే బాగా క్లీన్ చేసి కొంచెం వామ్ వాటర్ లో క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం. ఓకే. అలాగే వేయించిన జీడిపప్పు. ఓకే. దీంట్లో పెరుగు. ఓకే. కాస్త పుల్లగా ఉంటే బాగుంటుంది. పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. అవునండి. ఎస్పెషల్లీ బిర్యానీకి పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో దీంట్లో వేయించిన ఉల్లిపాయలు. ఓ. సో కంపల్సరీ దీంట్లో వేయించిన ఉల్లిపాయలు వేయాలి కావాలి. ఓకే. పచ్చిమిరపకాయలు. ఓకే. సో అక్కడ మంచి వాసన వస్తుంది. yes. ఇక్కడ మసాలా దినుసులు వేసాం కదా, ఇక్కడ పౌడర్ గా వేసుకుంటున్నాం గరం మసాలా. గరం మసాలా. సో ఇక్కడ కూడా పుదీనా. సో ఇక్కడ మసాలాకు సరిపడా ఉప్పు. ఓకే. పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. బిర్యానీకి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఆ మసాలా అనేది ఎక్కువగా తెలుస్తుంది. తెలుస్తుంది. నిమ్మరసం. సో పెరుగు ఉన్న ఆ నిమ్మరసం కూడా ఆ పులుపు చాలా బాగా తెలుస్తుంది. సో ఇదంతా బాగా కలిపేసి కాసేపు పక్కన ఉంచేసారు. ఓకే. సో ఇది కాసేపు నానాలి అండి, అలాగే ఇది కూడా బాయిల్ అవ్వాలి కాబట్టి ఒక చిట్కా చూద్దాం. ఓకే. ఓకే అండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పాలని సన్నటి సేగ పైన 2-3 సార్లు కాచినట్లయితే మీగడ మందంగా కడుతుంది, అలాగే పెరుగు కూడా మరింత టేస్టీగా ఉంటుంది.
చిట్కా చూసారుగా ఓకే ఓకే అండి సో హౌ అబౌట్ అండి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది సరిపోతుంది ఓకే సో గిన్నె ఇస్తారా యా సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్ కాజు बउल उ చాలా మెయిన్ అండి అంటే రైస్ కరెక్ట్ స్టేజ్ లో మనం తీసుకుంటే గనుక ఓకే సో పొడిపొడిలాడుతూ మనకు బిర్యానీ బాగుంటుంది ఓకే సో ఇప్పుడు ఇంకా దాంట్లో వాటర్ యాడ్ చేయడం అంటే ఏమీ అక్కర్లేదు ఏం అక్కర్లేదు ఓకే సో మరి కింద అడగంటదా అండి మాడిపోదా నేను చెప్తా సో దాని కూడా ఐడియా చెప్తాను ఓకే అలాగే వేయించిన ఉల్లిపాయ ఓకే మూత పెట్టేసి ఇలా కావాలంటే మనం కుక్కర్ లో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే కుక్కర్ కూడా కింద తానే ఉంటుంది కదా లేదు లేదా కుక్కర్ లో ఉంటుంది ఈ మెథడ్ కరెక్ట్ సో ఇక్కడ మనం డైరెక్ట్ ఒక 2 టు 3 మినిట్స్ డైరెక్ట్ ఫ్లేమ్ మీద పెడతాం ఓకే సో ఆ తర్వాత అడుగున रोटी मन चुने तव्वा उ कटेसी दाने पैन इधर अंत जस्ट अब वेड़ तुम ओके ओके अंडे सो इत स्टीम कदा सो अभी इंडिकेशन अन्ट उड़की ఓకే తీసేదా తీసేస్తే ఇంకా మంచి వాసన మేము పీల్చుకుంటాం వావ్ సో ఒకసారి మనం ఇక్కడ రెడీ అండి మనం తీసుకోవాల్సిన ప్రాసెస్ కూడా ఇంకా మీరు మనకు చూపించాలి ఒక కార్నర్ నుంచి తీయాలి బిర్యానీ ఎప్పుడైనా సర్వ్ చేసిన మెథడ్ ఒక కార్నర్ నుంచి తీయాలి ఓకే సో అప్పుడు కింద మసాలా పైన ఉన్న రైస్ రెండు కూడా వస్తాయి సో అందరికి మనం ఈక్వల్ గా వస్తుంది సో ఒకసారి మనం కార్నర్ లో ఇలా పక్కన జర్పేస్ చూసుకుంటే సో వాటర్ లేకుండా ఉండాలి ఓకే పేస్ మనకు విడిగా వస్తుంది కదా yes సో ఇది ఓకే ప్లేట్ ఇస్తారా సో సెపరేట్ గా ఒక్కొక్కరికి చాలా మంది సర్వ్ చేసేటట్టైతే ఒక పక్క నుంచి తీస్తే కింది మసాలాతో సహా వస్తుంది అవును ఓకే సో ఇక్కడ కూడా పైన నుండి కొద్దిగా వేయించిన జీడిపప్పు కాజు బిర్యానీ అన్నారని పైన నుంచి కూడా కాజు వేసేస్తున్నారండి బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి ఒక పాన్ లో నీళ్లు పోసి మసాలా దినుసులు బిర్యానీ ఆకు ఉప్పు కొద్దిగా నెయ్యి పుదీనా వేసి మరగనివ్వాలి దీనిలో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి ఒక బౌల్ లో తరిగిన మష్రూమ్ వేయించిన జీడిపప్పు పెరుగు వేయించిన ఉల్లిపాయలు తరిగిన పచ్చిమిరపకాయలు గరం మసాలా పుదీనా ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకొని పై నుండి అన్నం వేసి
సమంగా పరుచుకోవాలి దీనిపై నుండి తరిగిన పుదీనా వేయించిన ఉల్లిపాయలు వేసి ఉడకనివ్వాలి అంతే మష్రూమ్ కాజు బిర్యానీ రెడీ